वेलकम टू मुदुगुंडा टीवी कार्यक्रम मीरु गोरिन कार्यक्रम अक्कड़ वीडियो चूसिन तर्वात कमेंट्स पेट्टमंटां कदा ఆ కమెంట్స్ పెట్టడం కాకుండా ఫోన్లు కూడా కొంతమంది చేశారు అక్కడికి. ఈ మధ్య ఫాలోయింగ్ రోజు రోజుకి ముదుగుండ టీవీకి మా ఇంకోటి ఏది బెస్ట్ ఎంజీకి ఈ రెండింటికి కూడా బాగా ఆదరణ పెరుగుతుంది. సూచనలు చేస్తున్నారు, ఫోన్లు చేసి చెప్తున్నారు ఈ మధ్య. ఎందుకంటే పాత వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ పాపులర్, ఇది కొత్తగా సంవత్సరం అయిపోయింది కదా చూస్తారు లేదనుకున్నాను. దీన్ని కూడా చాలామంది చూస్తున్నారు, కొన్ని ఫోన్లలో చెప్తున్నారు. సింపుల్గా కొనే చెప్పండి. ఈరోజు ఏమి అడిగారు, ఈరోజు గురించి చెప్పని, మాకు అసలు లక్కీ కలర్స్ గురించి చెప్పండి సార్ అంటారు. న్యూమరాలజీ అనగా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఎలాంటి కలర్స్ మనకు బాగుంటాయి, ఏది వేసుకుంటే మనకు ఏది ఒక రకమైన ఆరా క్రియేట్ అవుతుంది, ఏ కలర్స్ వేసుకుంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఈ లక్కీ కలర్స్ అన్నది ఆరా ప్లస్ ఆరోగ్యం ఈ రెండింటికి సంబంధించింది ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చెప్పొచ్చు. సరే, దీని ఇంకో యాంగిల్ చూసి సెంటిమెంట్ అనొచ్చు. ఒకళ్ళకి ఒక రకమైన సెంటిమెంట్స్ ఉంటాయి. సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే, డైరెక్టర్ విశ్వనాథ్ ఎప్పుడైనా కార్కి డ్రెస్ వేసుకొని ఆ ఫీల్డ్లో అంటే షూటింగ్లో ఉంటారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. దాసరి నారాయణరావు సినీ ఫీల్డ్, ఆయన ఇప్పుడు వైట్ డ్రెస్లోనే ఉంటారు అక్కడ. అలాగే రామాజీరావు, ఆయన వైట్ డ్రెస్లోనే ఉంటారు. ఇది ఒక పోయింది. కొన్ని గ్రూపులకు డ్రెస్ కోడ్లు ఉన్నాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో సినిమాలు చూస్తుంటారు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో అక్కడ చూసుకుంటే కార్మికులు అని అంటాం కదా, వాళ్ళంతా సిమెంట్ కలర్లో ఉంటారు. అలాగే కండక్టర్స్, ఆర్టీసీ దాంట్లో కూడా కండక్టర్స్ కూడా కొన్ని స్టేట్లలో మటుకి కాకి డ్రెస్ ఉంది, ఇంకొన్ని స్టేట్లలో ఇంకో డిఫరెంట్ కలర్ అనమాట. అంటే కోడ్, ఆర్టీసీ వీళ్ళు డ్రైవరు కండక్టర్ ఒక కోడ్. ఇంకా కొన్ని కొన్ని మీరు కార్పొరేట్ ఆఫీస్లో చూసినా కూడా ఒక పర్టికులర్ డ్రెస్ ఉంటుంది. ఈవెన్ చిన్న చిన్న మీరు సెల్ ఫోన్ కంపెనీలు ఉంటాయి, దాంట్లో కూడా వాళ్ళు మెల్లో ట్యాగ్ వేసుకుంటారు, వాళ్ళకు డ్రెస్ ఉంటుంది. డ్రెస్ కోడ్ అది, ఒక్కొక్కరు నచ్చిన డ్రెస్ కోడ్ వేసుకో, డ్రెస్ చూడక నా వీళ్ళు ఫలానా అని తెలిసిపోతుంది. ఇన్ జనరల్ పొలిటీషియన్స్ చాలామంది రాజకీయ నాయకులు ఏమి వేసుకుంటారు, గాంధీజీ చెప్పారు కాబట్టి ఖద్దర్. పాప ఆయనేమో ఖద్దర్ ఎవరికి వాళ్ళు నేసి ఆ నేసిన ఖద్దం వేసుకో ఆయన చెప్తే మనం రెడీమేడ్ దాంట్లో సిల్క్ ఉంటాయి అవన్నీ ఉంటాయి, రకరకాలుగా ఉన్నాయి దాంట్లో కదా, రకరకాలు వచ్చే వైట్లో కూడా మొత్తం మీద వైట్ కలర్ వేసుకో మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్. ఇట్లా మీకు ఒక్కొక్కరికి డ్రెస్ కోడ్ ఉంది, అలాగే దేవుళ్ళు కూడా డ్రెస్ కోడ్ ఉంది కదా. పీతాంబరుడు అంటారు విష్ణుమూర్తిని కదా, వాళ్ళు ఒక పర్టికులర్ డ్రెస్సెస్ వేసుకుంటారు దేవుళ్ళు కూడా. ఇలాంటి డ్రెస్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకేమవుతుంది, న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకుంటే మీ అందరికీ లక్కీ కలర్స్ మీ అదృష్టంగులు 1 to 9 అందరికీ చెప్పేస్తారు. ఇప్పుడు నెంబర్ 1 డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఎవరి నెంబర్ 1/10/1928 ఈ డేట్ ఆఫ్ బర్త్లో కనుక మీరు పుడితే మీ లక్కీ కలర్స్, ఇప్పుడు నేను వేసుకునేది ఆరెంజ్, ఇది ఆరెంజ్ కలర్, నెక్స్ట్ వైట్ కలర్, ఇవి మెయిన్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్, ఈ రెండు మీరు వేసుకుంటే మటుకు ఇది ఒక రకమైన ఆరా, నెంబర్ వాళ్ళకి ఒక ఆరా క్రియేట్ అవుతుంది. చెప్పే కదా అమెరికన్ మీటర్ కూడా ఉందని ఆరా ఎంత పెరుగుతుందో కూడా చూపించవచ్చు, 1% 2% కూడా చూపిస్తుంది అక్కడ నుంచి కలర్స్ వల్ల. ఆ తర్వాత మీకు హెల్త్ పాయింట్ ఆఫ్ కూడా బాగుంటుంది వీళ్ళకి, హెల్త్ ఆరా ఈ రెండు మీకు దీంట్లో ఉంటాయి. అలాగే మీకు అలవాటు అయిన తర్వాత మార్కెట్లో కూడా ఈయన ఎప్పుడు ఫలాని డ్రెస్సులు వేస్తారు, ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఈయన ఎప్పుడు ఫలాని డ్రెస్సులు వేస్తారు అని కూడా మీకు ఒకటి ముద్రపడుతుంది. సో మనకు ఒక డిసిప్లిన్ ఒకటి అలవాటు అయిపోతుంది. మాటి మాటికి ఈ రంగులు మారుస్తే ఎట్లా కొంతమంది పొలిటీషియన్ మారుస్తే రాత్రి పార్టీ, తెల్లారో పార్టీ, మర్నాడు ఇంకో పార్టీ, వాళ్ళగా మనం బట్టలు మారేస్తాం. కాబట్టి మార్చకుండా ఒకదాన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇది అందరికీ అప్లై అవుతుంది, వన్కి చెప్పి అందరికీ అప్లై అవుతుంది. కమింగ్ టు నెంబర్ 2/11/20 and 29 ఈ నెంబర్ వాళ్ళు ఎలాంటి దృష్టి చేయాలి, వీళ్ళు వైట్ కలర్ వేసుకోవచ్చు, చంద్రుడి కలర్ చూసుకొని ప్యూర్ వైట్ కలర్ వేసుకోవచ్చు, ఆ తర్వాత క్రీమ్ కలర్ వేసుకోవచ్చు, గ్రీన్లో లైట్ గ్రీన్ అన్నా వేసుకోవచ్చు. ఈ మూడు రంగులు నెంబర్ 2 స్త్రీలైనా పురుషులైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరికీ ఒకటే, దీంట్లో ఏం తేడా ఉండదు. ఈ నెంబర్ ఈ డేట్లో పడితే అమ్మాయికి ఒకలాగా అబ్బాయికి ఒకలాగా ఉండదు, అందరికీ ఒకటే ఉంటుంది న్యూమరాలజీ నెంబర్ 2. కమింగ్ టు నెంబర్ 3/12/21 and 30 నెంబర్ 3 దీనికి ఏం వేసుకోవచ్చు, ఆల్ షేడ్స్ ఆఫ్ ఎల్లో కలర్, ఎల్లో కలర్ అన్ని షేడ్స్ వేసుకోవచ్చు. తర్వాత పర్పుల్ కలర్, ఏది వంకాయ రంగు అంటాం కదా, వంకాయ రంగులో ఉంటుంది, ఆ పర్పుల్లో మళ్ళీ లైట్ డార్క్ ఉంటే వేసుకోవచ్చు. షేడ్ ఏదైనా పర్లే, కలర్ మటుకు పర్పుల్ కలర్ ఉండాలి లేదా వైలెట్ అంటాం దాంట్లో నుంచి. తర్వాత గోల్డెన్ కలర్ కూడా ఉంది, బంగారు కలర్. ఈ బంగారు కలర్ ఈజీగా చూసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద సిద్ధాంతులు వాళ్ళు ఈ దోతులు ఉత్తరాలు వేస్తే చివరికి ఏమంటారు, ఉత్తరాయించి బంగారు అంచు ఉంటుంది, బంగారం కాదు కానీ బంగారు అంచు, గోల్డెన్ అంచు అంటారు. అట్లాగే ఆడవాళ్ళకి అది 10,000 పట్టు చీరనా 50,000 ఉన్నా ఎక్కడో ఒక చోట ఆ గోల్డెన్ నెంబర్ వెళ్ళింది, అసలు ఆ పట్టు చీరే కాదు, అది ఏ కలర్ వచ్చేవరకు ఇక్కడ స్పాట్ స్పాట్స్ కొనుకుంటే, కొంగులో కొనుంటే బార్డర్లో ఉంటుంది, ఏది గోల్డెన్ కలర్ దానికి, అది ఒక అందాన్ని ఇస్తుంది. అలాగే గోల్డెన్ కలర్ షర్ట్లో కూడా బార్డర్లో కొంచెం గోల్డెన్ కలర్ ఇస్తారు కంచి, ఆ గోల్డెన్ బార్డర్ ఉన్నా సరే మీరు మొత్తం గోల్డ్ కలర్ వేసుకోకర్లేదు, కలర్ ఏదైనా పర్లేదు,
అక్కడ ఉన్నా చాలు, లేదా మిగతా మామూలుగా ప్లెయిన్ షర్ట్స్ ప్లెయిన్ వేసుకున్నారు, ఎక్కడ ఇట్లా లైనింగ్స్ కానీ చుక్కలు కానీ స్పాట్స్ కానీ డిజైన్ గోల్డ్ ఉన్నా పరిపోతుంది. చాలామంది ఏమనుకుంటారు మొత్తం గోల్డ్ కలర్ వేసుకోవాలా, లేకర్లేదు, ఈ కలర్ కాంబినేషన్ అంటారు, దీని కాంబినేషన్ అలా సరిపోతుంది. సో ఎల్లో వెళ్ళికోట ఉంది, పర్పుల్ కలర్ అండ్ గోల్డెన్ కలర్, ఈ మూడు కలర్ వేసుకుంటే బాగుంటుంది మీకు. కరెంట్ నెంబర్ 4. నెంబర్ 4 ఎవరు అంటే 4, 13, 22, and 31 ఈ డేట్లో పుట్టిన వాళ్ళు, 4, 13, 22, 31 ఇవి కనుక మీ పుట్టిన తేదీలు అయితే, పుట్టిన తేదీలు అంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ క్యారెక్టర్, మీ డిజైర్స్, మీ కోరికలు అన్నీ ఆ దాంట్లో వస్తాయి. నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్, గుర్తుపెట్టుకోండి, మీ అభిరుచుల గురించి చెప్తున్నాం మీకు. ఒక్కొక్కరికి ఒక్కో డిజైర్స్ చాయిస్ చాలా ఉంటాయన్నమాట. సో నెంబర్ 4కి ఏముంటాయంటే మెయిన్లీ అయితే వీళ్ళకి బూడిద కలరు, యాష్ కలరు, గ్రే కలర్, యాష్ గ్రే బూడిద ఏదన్నా అనమాట, అవి ప్లెయిన్ అది వేసుకుంటే బాగుంటుంది. ఇదే యాష్ కలరు వైట్ మీద ఎట్లా లైనింగ్స్ ఉన్నా చాలు, అక్కడక్కడ మరి పూర్తిగా యాష్ కలర్ అక్కర్లేదు, కొంచెం ఎక్కడ డిజైన్ కాలర్లో కూడా ఉంటాయి, మధ్య వైట్ ఉంటే ఇక్కడ కాలర్ ఉంటుంది అనమాట, అట్లాంటినా కూడా చేసుకోవచ్చు. తర్వాత వైట్ కలర్ కూడా వెనుకొస్తుంది. ఇంకా ఏంటంటే ఆల్ కలర్స్, అన్ని లైట్ కలర్స్ కూడా వేసుకోవచ్చు, లైట్ కలర్స్ ఉండాలి అసలు, అసలు కలర్ ఏంటో తెలియకూడదు. ఇవన్నీ కూడా నెంబర్ 4 వాళ్ళకి సూట్ అవుతాయి. సూట్ అయితే దాని అర్థం ఏంటి, హెల్త్ అండ్ ఆల్సో ఆర్ అవుతుంది, మీకు డిసిప్లిన్ ఉంటుంది, నేను ఈ డ్రెస్సులు వేసుకుంటాను మాటి మాటికి మార్చుకుంటుంటుంది. కమింగ్ టు నెంబర్ 5, నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 5 ఎవరండి, 5 అంటే 5, 14, 23 5, 14, 23 తేదీలు కనుక మీ పుట్టిన తేదీలు అయితే వాళ్ళు మెయిన్లీ లైట్ గ్రీన్ కలర్, లైట్ నుంచి గ్రీన్ కలర్ దాకా వేసుకోవచ్చు, ఆ పక్కన స్కై బ్లూ కూడా వేసుకోవచ్చు. ఈ గ్రీన్ కలర్ అన్నప్పుడు మనం జయలలిత గురించి చెప్పుకోవాలి. జయలలిత నెంబర్ 5 ఎంత సెంటిమెంట్, నేను ఏదో ఒక బట్టలు వేసుకుని కొంతవరకు చెప్తున్నాను, అస్ట్రాలజీ అయినా న్యూమరాలజీ అయినా ఈవెన్ దేవుడైనా భక్తి అయినా గుళ్ళు అయినా గోపురాలైనా అతి సర్వత్ర వారు జయత అంటారు. పూజలు లిమిటే, గుళ్ళు లిమిటే, అన్ని లిమిటేషన్ ఉండాలి, తినేవి కూడా కొంతవరకే ఉండాలి. 100% జ్యోతిష నమ్మని, 100% అస్ట్రాలజీ నమ్మని, న్యూమరాలజీ కూడా చెప్పలేను, ఓన్లీ టేక్ ఏ గైడ్ లైన్స్ అండ్ జస్ట్ గో అహెడ్, మనం చేసి పని చేస్తాం అన్నమాట. ఇది కూడా అతిగా చేయకూడదు, ఎక్కువ మంది గుండె పూజలు చేయటం అతి చేసే వాళ్ళు కూడా దీని కొరకు వస్తారు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ నెంబర్ 5 జయలలిత ఎక్కడ రిబ్బన్ కత్తిరిస్తే గ్రీన్ కత్తిరి ఇవ్వాలి ఆమెకి, జనరల్గా రెడ్ రిబ్బన్ ఉంటుంది, ఈమె వెళితే అక్కడ గ్రీన్ రిబ్బన్ ఉండాలి, ఆ కత్తిరి గ్రీన్ ఉండాలి, ప్లేటే ఉండాలి, గ్రీన్ ప్లేటే ఉండాలి, ఇంట్లో గ్రీన్ కర్టన్సే ఉండాలి, అని చెప్పులు వేసుకుంటే గ్రీనే ఉండాలి, డైనింగ్ టేబుల్ మీద ఉన్న అక్కడ ఏమి ఉంటాయి, డైనింగ్ టేబుల్ తినే ఉంటాయి కదా డిషెస్, ఆ డిషెస్ ప్లేటు స్పూన్స్ అవి కూడా గ్రీన్ కలరే. ఇది ఒక సండే స్పెషల్ మ్యాగజైన్లో 5 పేజీలు మొత్తం వేశారు, జయలలిత గ్రీన్ కలర్ అనేసి మొత్తం వేశారు, రకరకాల వస్తువులు, అంత సెంటిమెంట్కి వెళ్ళిపోయింది. సరే ఆమె ఫేమస్, సెలబ్రిటీ, ఏ టు జెడ్ ఉంది, అన్ని అవకాశం చేసుకోవచ్చు, నథింగ్ రాంగ్. మిమ్మల్ని ఆ లెవెల్లో చెప్పట్లేదు, కానీ అంత పెద్ద ఎంతో పాటు బ్రెయిన్ నాలెడ్జ్ ఉన్నా కూడా గ్రీన్ కలర్ నెంబర్ 5 ఫాలో అయ్యిందని చెప్పడం మట్టుకే చెప్తున్నాం. అలాగే ఇండియాలో మీరు ఎంతోమంది సాధువులు చూసి ఉంటారు, రకరకాల సాధువులు, అది ఇటు కంచి స్వామి కావచ్చు, ఇంకో స్వామి కావచ్చు, ఏ స్వామిజీలైనా కూడా అందరికీ కామన్ కూడా ఒకే ఒక కలర్, అది ఆరెంజ్ కలర్ ఉంటుంది. మన భారతీయ సంప్రదాయంలో సాధువులు కానీ ఋషులు కానీ వీళ్ళు కానీ పీఠాధిపతులు అందరూ కూడా, మీరు ఏ పీఠాధిపతులు ఖచ్చితంగా వాళ్ళకి ఆరెంజ్ డ్రెస్ ఉంటుంది, ఏది నారింజ కలర్ డ్రెస్ వాళ్ళకు ఉంటుంది. మరి ఫాలో అవుతున్నారా లేదు, ఎంతమంది ఫాలో అవుతున్నారు చూడండి, దేవుళ్ళు, పొలిటీషియన్స్, స్వామీజీలు, బాబాలు, ఆర్టీసీ డ్రైవర్లు, సినిమా యాక్టర్లు, ఎంతమంది ఫాలో చేస్తున్నారు. సో ఎక్కువ మంది ఏది ఫాలో అవుతారో అది కూడా శాస్త్రం అవుతుంది, దీనికి ఏ ప్రూఫ్ లేమడి అక్కర్లేదు, ఇది ఆల్సో శాస్త్రం, అనుభవ శాస్త్రం అనమాట. సో ఇది నెంబర్ 5కి మెయిన్లీ గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ నెంబర్ 5 వేసుకోవచ్చు. ఇది కాక ఇంకా నెంబర్ 5 వేసుకోవచ్చు అని అంటే, నెంబర్ 5 ఫ్యాషన్ నెంబర్ కాబట్టి ఎనీ అదర్ కాంబినేషన్ అన్ని కలర్స్లో బ్రైట్ కలర్స్ అనమాట. దాన్ని మనం ఏమంటాం, మీరు బట్టల షాప్ పనికి వెళ్ళిపోతే సార్ మీకు మామూలుగా డైలీ యూజ్ ఇది కావాలా లేకపోతే పార్టీ వేర్ కావాలంటారు, పార్టీ వేర్లు ఏముంటాయి మొత్తం ఇక గ్రీన్ ఉండక్కర్లేదు, దాంట్లో అన్ని డిజైన్స్ కలిసి ఉంటాయి అన్నమాట, అట్లా కలిసింది ఫ్యాన్సీ కలర్స్, అది కూడా నెంబర్ 5కి ఉంది, దాంట్లో అన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, గ్రీన్ ఏం లేదు, అక్కడక్కడ గ్రీన్ ఉంటుంది, అవి కూడా వేసుకోవచ్చు, లేదు కాంబినేషన్ ఆఫ్ ఆల్ కలర్స్ బాగా మెరిసేవి అనమాట, అవి కూడా నెంబర్ 5కి ఫ్యాషన్ నెంబర్ కాబట్టి పనికి వస్తాయి. ఇక దీని తర్వాత ఇంకో కజిన్ బ్రదర్ ఉన్నారు, ఎవరు, కమింగ్ నెంబర్ 6 6, 15, and 24 6, 15, 24 ఈ తేదీలో పుట్టిన వాళ్ళకి ఏ కలర్ వేసుకోండి, వీళ్ళకి మెయిన్లీ స్కై బ్లూ కలర్, మెయిన్లీ స్కై బ్లూ కలర్, నెక్స్ట్ వచ్చి వైట్ కలర్, మూడోది వచ్చి పింక్ కలర్ ఉంటుంది, వీటిలో వేసేయడం పర్లేదు, డార్క్ పింక్ ఆర్ డార్క్ బ్లూ, డార్క్ బ్లూ పోదు కానీ స్కై బ్లూ కలర్, స్కై బ్లూ అని స్పెసిఫిక్గా చెప్పండి, డార్క్ బ్లూ మళ్ళీ దాంట్లో బ్లాక్ కలర్ కలుస్తుంది, ఈ మూడు కలర్లు మంచివి. నేను చెప్పిన పింక్ కలర్ ఏదైతే ఉందో, గులాబీ కలర్ ఉందో, చిత్రం కదా, ఆడైనా మగైనా ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి మాటకు అర్థం ఉంటుంది, ఒక్కొక్క పదం ఆచి తూచి వేస్తుంటాను, ఎక్కడో 1000 పదాల్లో ఒక్కటి దూరంలో క్షేమం, సబ్జెక్టు కరెక్షన్ మన బిల్లో కూడా ఉంటుంది, ఎర్రర్స్ మిస్టేక్స్ ఆర్ ఒమిషన్ కింద ఉంటుంది ఒకటి బిల్ మీద, ఎక్కడో పోవచ్చు. ఎందుకు నేను చెప్తున్నానంటే పింక్ కలర్ జనరల్గా ఆడవాళ్ళు
ఆ చీరలు కానీ బ్లౌజ్ కానీ ఎక్కువ పనిచేస్తారు, జెంట్స్ జనరల్గా వేసుకోరు. కానీ ఇక్కడ తెలంగాణలో ఒక పార్టీ అది వేసుకుంది కదా చిత్రంగా, ఇండియా మాస్ ఒక పార్టీ వేసుకు, ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ. కొత్తలో కొంచెం ఏదో ఉంది కొత్త, ఇది గులాబీ ఏంటని రకరకాలు యాక్సెప్ట్ చేసాం. బట్ ఆ గులాబీ వాళ్ళకి విజయాన్ని తెచ్చిపెట్టింది, అది కంటిన్యూషన్ అవుతుంది. వాళ్ళ పార్టీ ఆఫీసులు కానీ వేసుకోవడం కానీ అన్నీ అవే ఉంటాయి కేసీఆర్. కానీ నచ్చింది పింక్ కలర్, గులాబీ కలర్. అది ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను మీకు. ఇది నెంబర్ 6కి స్కై బ్లూ అండ్ వైట్ కలర్. వాళ్ళ మెంటాలిటీ తగ్గట్టు, వాళ్ళ బాడీ పర్సనల్ తగ్గట్టు కూడా ఈ కలర్స్ ఉంటాయి. అందుకే ఇంకో యాంగిల్ సైకాలజీ అని చెప్తుంది. ఒక వ్యక్తి వేసుకున్న డ్రెస్ని బట్టి కూడా, ఇంకోసారి చెప్తాను, డ్రెస్ బట్టి ఆయన సైకాలజీ చెప్పొచ్చు. రెగ్యులర్గా ఒక వ్యక్తికి డ్రెస్ వాడుతున్నా రెగ్యులర్గా, జస్ ఆయన గురించి సైకాలజీ చెప్పొచ్చు. కమింగ్ టు నెంబర్ 7, 16 and 25, 7, 16, 25 ఈ తేదీలను వాళ్ళకి పుట్టిన వాళ్ళకి, నెంబర్ 7 వాళ్ళకి మెయిన్లీ ఏమొస్తాయి ఇక్కడి నుంచి, ప్యూర్ వైట్ కలర్ వేసుకోవచ్చు. వీళ్ళు పొలిటీషియన్ కాకపోయినా, గవర్నమెంట్ ఆఫీసర్ కాకపోయినా, నెవీ కాకపోయినా వైట్ డ్రెస్ వేసుకోవచ్చు, ప్యూర్ వైట్ డ్రెస్ వేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఆల్ మిక్స్డ్ కలర్స్ వేసుకోవచ్చు, లైట్ ఆర్ డార్క్ ఏదో ఒకటి. ఇందాక చెప్పాను కదా, ఓ షర్ట్ ఉంటుంది, ఇక్కడ లైనింగ్స్ ఉంటాయి, ఇక్కడ డిజైన్ ఉంటుంది, అన్నీ కలిపి పూర్తి ప్లెయిన్ వేసుకోకుండా, ప్లెయిన్ అంటే ఓన్లీ వైట్, మిగతావన్నీ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ వేసుకోవాలి. ఎందుకు అని అంటే దీని జ్యోతిష్ శాస్త్రం కూడా సూత్రం ఉంది. కేతు అని ఏమంటారు, మిశ్రమ వర్ణుడు అంటారు. మిగతా మొత్తం 8 గ్రహాలకు ఒక్కొక్క కలర్ ఉంది, కేతు మటుకు మిశ్రమ వర్ణుడు అంటే కాంబినేషన్ ఇవి ఉంటాయి అన్నమాట. మల్టీ కలర్లో వీళ్ళు వేసుకోవచ్చు కదా, ఇంద్రధనుసు లాగా నెంబర్ 7కి. ఆ తర్వాత కమింగ్ నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, 8 వచ్చి 8, 17 and 26, 8, 17 and 26 ఈ తేదీలో పుట్టినవాడు నెంబర్ 8. ఈ నెంబర్ 8కి చూడగానే చెప్పొచ్చు మెయిన్ కలర్ వీడికి వచ్చేది బ్లాక్ అనమాట. భయపడతారు కదా కొంతమంది, అమ్మో బ్లాక్ అంటారు. ఈ అమ్మో బ్లాక్ అన్న వాళ్ళు జనరలైజ్ చేయలేం కదా, నెంబర్ 8 వాడమంటే సూట్ అవుతుంది, మిగతా వాళ్ళు కాకపోవచ్చు. కాబోయే 9 కాదు, నెంబర్ 8 వాళ్ళు బ్లాక్ కలర్ వేసుకోవచ్చు, మెయిన్లీ బ్లాక్ కలర్ నెంబర్ 8 పీపుల్. లేదు దీనికి టోటలీ డిఫరెంట్ ఏమేయచ్చు, టోటల్ వైట్ కూడా వేసుకోండి, అదన్నా ఉండాలి, ఇదండి, రెండు కంపేర్ చేయొద్దు, బ్లాక్ అండ్ వైట్ వద్దు, టోటల్ బ్లాక్ ఆర్ వైట్ వేసుకోండి. చిరంజీవి ఈ బ్లాక్ డ్రెస్ లేకుండా ఏ సినిమా రాలేదు. ఆయనకు సూపర్ హిట్ అయిన సినిమా ఖైదీలో మొట్ట హోటల్ బ్లాకే ఉంటుంది. ఇంకో సినిమాలో ఇంద్ర అంటాడు కదా, ఇంద్ర అని కూర్చుంటాడు, చూసారు అది, కుడిచెట్లో కూర్చుంటే కాలు మీద కాలేసుకుంటాడు, ప్యూర్ వైట్ డ్రెస్లో ఉంటాడు ఆయన. మ్యాక్సిమం దాంట్లో గ్రే అండ్ బ్లాక్ ఆయన ఎక్కువ వాడుతుంటాడు, ఎక్కడో చోట సినిమాలో కనపడుతూ ఉంటుంది అక్కడి నుంచి. అట్లాగే సూపర్ స్టార్ కృష్ణ వైట్ అండ్ స్కై బ్లూ వాడుతూ ఉంటారు సినిమాల్లో, మీరు లుక్ చేస్తుంటే ఒకరికి ఉంటాయన్నమాట. అలాగే మాధురి దీక్షిత్ సినిమాలో ఒక సినిమాలో ఒక పాటలో ఏది పర్పుల్ కలర్ శారీ కట్టింది, అది మొత్తం ఇండియా మార్కెట్లో మాధురి దీక్షిత్ శారీస్ అయిపోయాయి. వీళ్ళు కదా ఇప్పుడు నేను సేపు చెప్పాను కదా, ఇవన్నీ పక్కన పెట్టాను, అన్నీ వదిలేండి సార్, మాధురి దీక్షిత్ శారీ కావాలి కదా, ఇలా కూడా ఉంటాయన్నమాట. సో లాస్ట్ బట్ లీస్ట్ నెంబర్ 9, 18 and 27, 9, 18, 27, 18, 27 ఈ తేదీల వీటిలో నెంబర్ 9. వీళ్ళకి ఏం డ్రెస్లు మీరు వేసుకోవచ్చు, మీ లక్కీ కలర్స్ ఏమిటి? మెయిన్లీ వీళ్ళకి వచ్చేది ఫస్ట్ ప్రయారిటీ వచ్చేది రెడ్ కలర్. మళ్ళీ రెడ్ కలర్ అనగానే భయపడతారు ఆడవాళ్ళు, రెడ్ కలర్ చీరలు కట్టుకోదు. కట్టుకుంటే ఏమైతే మన ఆంధ్రాలో రెడ్ చీర కట్టుకున్న పొలాల్లో పోతే వెనక నుంచి ఆంబోతు, అది ఎద్దు పరిగెత్తు వస్తుందో, ఒక వచ్చింది అది పరిగెత్తు వస్తుందో రాదు కానీ వాట పుట్టింది మాలో. కాబట్టి రెడ్ అంటే కొంచెం భయపడతారు, కానీ నెంబర్ 9 వాళ్ళు రెడ్ వేసుకుంటే ఇంకా వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుంది అనమాట. మెయిన్లీ వాళ్ళు వేసుకునేది రెడ్ కలర్. ఆ తర్వాత వీళ్ళు ఎమోషన్ తగ్గాలి, వీళ్ళు కోపాలు ఎక్కువ కాబట్టి లైట్ గ్రీన్ కలర్ కూడా వీళ్ళు వేసుకోవచ్చు. ఆ తర్వాత అలాగే ఎల్లో కలర్ వేసుకోవచ్చు. ఈ 3 కలర్లు ఎన్టీఆర్ అది మళ్ళీ చెప్తున్నాను, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కనుక చూస్తే ఈ 9కి దానికి లింక్ ఉంది. మొత్తం చూడండి ఆ పార్టీ మొత్తం ఎల్లో కలర్లో ఉంటుంది, మధ్యలో ఒక గుడిసెను ఒక హలమో ఏదో ఉంటుంది, అది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎల్లో అయిపోయింది, గ్రీన్ అయింది, మధ్యలో రెడ్ ఈ 3 కలర్సే టీడీపీ దాని మీద ఉంటుంది. ఇందాక లోగో చెప్పాయి కదా లాస్ట్ వీడియోలో, ఆ లోగో అనుకోండి, కలర్ కాంబినేషన్ ఎన్టీఆర్ దాంట్లో 3 ఉంటాయి. ఎందుకంటే ఏది చెప్పినా ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తే మెమరీ దాంట్లో ఇక్కడ నాటుకుపోతుంది, ఓ అవునా వాళ్ళు పాటించారా అని అనుకుంటారు అన్నమాట. ఇది 1 to 9 మీరు వేసుకోవాల్సిన దుస్తులు. ఎందుకని చెప్పినవన్నీ, ఒక ఆరా క్రియేట్ అవుతుంది, మీకు ఆరోగ్యం బాగుంటుంది, మీకు ఒక బ్రాండ్ ఏర్పడుతుంది, వీళ్ళు ఈ డ్రెస్సులు వేసుకుంటారని వేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఒకటి అభిరుచులు కాబట్టి అభిరుచులు ఎలా ఉంటుంది ఇది కూడా పాటిస్తే కొంచెం లక్కీ, దీని పేరు ఏం పేరు, లక్కీ కలర్స్ అంటారు. నా లక్కీ కలర్స్ అని మీరు అడిగారు కాబట్టి మీకోసం, నాకు కామెంట్లో ఫోన్ చేశారు కాబట్టి ఈ కొన్ని మీకే కాబట్టి ప్రోగ్రామ్ మీకే అంకితం అని పెద్ద పదం వాడలేను కానీ ఇది మీకోసం అంటే చెప్తాను. మరొక మంచి కార్యక్రమం ఇద్దాం, మీ ముదిగొండ గోపీకృష్ణ.